Hello friends, welcome back to Telugu Tech Neo. Friends, ఈ మధ్యల ఆధార్ ఫ్రాడింగ్స్ అయితే ఎక్కువ జరుగుతున్నాయి కదా. వాళ్ళ అకౌంట్ లోంచి 10,000 గానీ 15,000 గానీ ఇలా ఛార్జ్ అయినాయని కంప్లైంట్స్ అయితే వస్తున్నాయి. ఓకే, వాళ్ళకి మెసేజ్ వచ్చిన తర్వాత వాళ్ళ స్టేట్మెంట్ అయితే చూసుకుంటున్నారు. ఓకే, స్టేట్మెంట్ చూసుకున్న తర్వాత ఓకే ఈ ట్రాన్సాక్షన్ అనేది నాకు తెలియకుండా జరిగింది అని వాళ్ళు ఏం చేస్తున్నారంటే బ్యాంక్ అయితే వెళ్తున్నారు. బ్యాంక్ వెళ్ళి అక్కడ బ్యాంకర్స్ని అడిగితే ఏం చెప్తున్నారంటే మీరు రీసెంట్గా ఎక్కడైనా మీరు బయోమెట్రిక్ ఇచ్చారా అని అడుగుతున్నారు. ఓకే, దాన్ని బట్టి ఏంటంటే మనం బయోమెట్రిక్ ఇస్తే ఏంటంటే వాళ్ళు దాన్ని మన ఫింగర్ ప్రింట్స్ అయితే ఏవైతే తీసుకున్నారో దాన్ని యూజ్ చేసి వాళ్ళు ఫ్రాడింగ్ అయితే చేస్తున్నారు. మన అకౌంట్ నుంచి అయితే మనం వాళ్ళు ఆ అమౌంట్ అయితే వాళ్ళు తీసుకుంటున్నారు. ఓకే, ఈ విధంగా జరగకుండా మనం ఏం చేయాలంటే బయోమెట్రిక్ ఆప్షన్ అనేది మనది ఆఫ్ చేసుకోవాలి. ఆఫ్ చేసుకొని మనకి మళ్ళీ కావాల్సినప్పుడు మళ్ళీ ఆన్ చేసుకోవచ్చు. మరి ఈ ప్రొసీజర్ అంతా ఏ విధంగా ఉంటుంది అనేది మీకు ల్యాప్టాప్ స్క్రీన్లో అయితే చూపిస్తాను. దీని గురించి మీరు గూగుల్ అయితే ఓపెన్ చేయండి. ఇది మీ డెస్క్టాప్ కానీ లేదంటే ల్యాప్టాప్ కానీ లేదంటే మొబైల్లో కానీ ఈజీగా ఓపెన్ చేయొచ్చు. మొబైల్లో కూడా ఈజీగా ఓపెన్ అవుతుంది. ఓకే, ఇట్లా ఓపెన్ చేసిన తర్వాత యూఐడిఏకి సంబంధించిన ఒక వెబ్సైట్ లింక్ అయితే ఇక్కడ మనకు కనిపిస్తుంది. ఇది అఫీషియల్ వెబ్సైటు, దీనిపైన క్లిక్ చేయండి. లాక్ ఆర్ అన్లాక్ బయోమెట్రిక్స్ అని ఉంటుంది, రెసిడెంట్ యూఐడిఏ అని ఉంటుంది, దీనిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మనకి ఇలా పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ వెల్కమ్ టు మై ఆధార్ అని కనిపిస్తుంది కదా, ఇక్కడ ఇక సైడ్కి లాగిన్ పైన క్లిక్ చేయండి. ఓకే, ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత మీ ఆధార్ నంబర్ దీంట్లో ఎంటర్ చేయండి. చూపించడానికి నా ఆధార్ నంబర్ ఓపెన్ చేస్తున్నాను. అదేవిధంగా ఇక్కడ కింద ఉన్న క్యాప్చా ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ సెండ్ ఓటీపీ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఓటీపీ జనరేషన్ సక్సెస్ఫుల్ అని వచ్చింది కదా, మీ మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ వస్తుంది. ఓకే, నాకు ఓటీపీ అయితే వచ్చింది 208262. ఓకే, ఈ విధంగా ఎంటర్ చేసిన తర్వాత లాగిన్ పైన క్లిక్ చేయండి. ఓకే, ఈ విధంగానైతే లాగిన్ అయిపోయింది. అయిపోయిన తర్వాత ఇక్కడ మన ఇమేజ్ అయితే ఇక్కడ కనిపిస్తుంది, చూడండి లాగిన్ అయిపోయింది దీంట్లోకి. ఓకే, నెక్స్ట్ ఏం చేస్తారంటే ఇక్కడ మనకి ఇక్కడ లాక్ ఆర్ అన్లాక్ బయోమెట్రిక్స్ అని ఉంది కదా, ఓకే దీనిపైన క్లిక్ చేయండి. ఇలా క్లిక్ చేస్తే మనకి ఇక్కడ చూపిస్తుంది చూడండి, లాక్ ఆర్ అన్లాక్ బయోమెట్రిక్స్ వర్క్స్. ఓకే, యాక్చువల్లీ ఏంటంటే మనకి ఇక్కడ చూపిస్తుంది చూడండి, ఫింగర్ ప్రింట్, ఐరిస్ అండ్ ఫేస్. ఓకే, ఇక్కడ సింబల్స్ ఉన్నాయి కదా, ఫింగర్ ప్రింట్, ఐరిస్ అండ్ ఫేస్ ఇవి లాక్ చేసుకోవచ్చు. ఓన్లీ ఓటీపీ మాత్రమే వస్తుంది. ఎవ్వరు కూడా ఫ్రాడ్ చేయకుండా ఉండాలంటే మనం ఇవి లాక్ చేసుకోవాలి. ఓకే, అన్లాక్ చేస్తే మళ్ళీ ఏమవుతుందంటే ఈ సర్వీసెస్ అన్నీ మళ్ళీ యాక్టివేట్లోకి వస్తాయన్నమాట. ఓకే, ఇది మరి ఇది ఏ విధంగా వర్క్ చేస్తుందో ఒకసారి చూద్దాము. ఓకే, నెక్స్ట్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి, దీనిపైన ఐ అండర్స్టాండ్ దట్ ఆఫ్టర్ అన్లాకింగ్ మై బయోమెట్రిక్ ఐ విల్ బీ ఏబుల్ టు పర్ఫామ్ బయోమెట్రిక్ ఆథెంటికేషన్. ఓకే, దీనిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఆల్రెడీ నేను ఒకసారి అన్లాక్ చేసుకున్నాను అన్నమాట, అన్లాక్ చేసుకున్నాను కాబట్టి నాకు ఇది ఓపెన్ అవ్వట్లేదు. ఓకే, అన్లాక్ బయోమెట్రిక్స్ పర్మనెంట్లీ ఉంది కదా, ఈ ఒక్క ఆప్షన్ మాత్రమే నాకు ఓపెన్ అవుతుంది. ఎందుకంటే నేను ఆల్రెడీ ఒకసారి ట్రై చేశాను, ట్రై చేస్తే ఈ విధంగా వస్తుంది. తర్వాత మళ్ళీ దాన్ని అన్లాక్ చేసుకోవచ్చు, రెండు కూడా అన్లాక్ చేసుకోవచ్చు, దీనివల్ల ప్రాబ్లం ఏమి ఉండదు. ఓకే, నెక్స్ట్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకి ఈ విధంగా వస్తుంది, కుడ్ నాట్ ఫైండ్ లోకల్ మెసేజ్ అని. ఓకే, నెక్స్ట్ గో టు డాష్బోర్డ్కి వెళ్ళండి. ఓకే, ఈ విధంగా ఉంది కదా. ఓకే, నెక్స్ట్ ఏం చేస్తారంటే దీనిపైన క్లిక్ చేసి ఇప్పుడు లాక్ చేసుకోవాలి. ఆల్రెడీ నేను ఒక సర్వీస్ని లాక్ చేశాను కాబట్టి నాకు ఈ విధంగా చూపించింది. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే లాక్ చేయాలంటే నెక్స్ట్ పైన క్లిక్ చేస్తే ఇక్కడ లాక్ బయోమెట్రిక్స్ అని చూపిస్తుంది కదా, ఐ అండర్స్టాండ్ పైన క్లిక్ చేసి నెక్స్ట్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఈ విధంగా మెసేజ్ వస్తుంది మళ్ళీ. ఓకే, చూడండి ఇక్కడ లాక్ అయిపోయింది. ఈ విధంగా మన ఈ సర్వీసెస్ అనేది లాక్ చేసుకోవచ్చు. మళ్ళీ మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు దీన్ని అన్లాక్ చేసుకోవచ్చు. అన్లాక్ చేసుకునే ప్రాసెస్ కూడా మళ్ళీ చూపిస్తాను చూడండి మీకు. నెక్స్ట్ చూడండి, ఇంతకుముందు ఒకటే చూపించింది కదా, ఇప్పుడు రెండు చూపిస్తున్నాయి చూడండి. ఓకే, ఐ అండర్స్టాండ్, ఓకే అన్లాక్ బయోమెట్రిక్స్ టెంపరరీ. ఓకే, ఇది క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసి నెక్స్ట్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఈ విధంగా వస్తుంది, కుడ్ నాట్ ఫైండ్ లోకల్ మెసేజ్ అని. ఓకే, నెక్స్ట్ గో టు డాష్బోర్డ్లోకి వెళ్ళండి, అన్లాక్ అయిపోయింది చూడండి. ఓకే, ఈ విధంగా మీరు కూడా ఈ ఆన్లైన్ ఫ్రాడింగ్ నుంచి తప్పించుకోవాలంటే ఈ విధంగా ట్రై చేయండి. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చింది కదా, నచ్చితే లైక్ చేయండి, తప్పకుండా షేర్ చేయండి. ఎందుకంటే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి, చాలామందికి అయితే షేర్ చేయండి. ఇలా తెలియకుండా చాలా తప్పులు అయితే మనం చేస్తూ ఉంటాం కదా, ఇలాంటి తప్పులు జరగకుండా ఉండాలంటే తప్పకుండా షేర్ చేయండి. వాళ్ళకు కూడా ఓకే ఒక ఐడియా అనేది వస్తుంది. ఓకే, చాలామందికి రీచ్ అవుతుంది అనుకుంటున్నాను ఈ వీడియో. అదేవిధంగా ఈ వీడియోకి 1000 లైక్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను, తప్పకుండా లైక్ చేయండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్, మీ గ్రూప్లలో, వాట్సాప్ గ్రూప్లలో అయితే ఈ వీడియో తప్పకుండా షేర్ చేయండి. ఎందుకంటే ఎవరికి ఇలా కావద్దనే ఉద్దేశంతో నేను ఈ వీడియో చేయడం జరుగుతుంది.
ఓకే. ఈ వీడియో నచ్చింది కదా, నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఓకే, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.